ఈరోజు కాళహస్తి హాస్పిటల్ పరిశీలనకు వచ్చాను. ఇదివరకు కూడా 2-3 సార్లు రావడం జరిగింది. అన్ని వార్డులు తిరిగాను. చాలా వరకు శుభ్రత ఉందని చెప్పి చెప్పొచ్చును. కాకపోతే ఇంకా కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ బెడ్షీట్స్ కొరత ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని బెడ్స్ మీద బెడ్షీట్స్ లేదు కనుక అది మళ్ళా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నేను తప్పనిసరిగా అది సూపరింటెండెంట్ గారితో కూడా మరొకసారి మాట్లాడి అది ఏ విధంగా బెడ్షీట్స్ లేని కొరతలు ఏం చేయాలో నేను మాట్లాడతాను. తర్వాత నా ఎంపీ నిధుల్లో నుంచి ఇక్కడ వీల్ చైర్స్ స్ట్రెచ్చర్స్ లేవు కనుక నా ఎంపీ నిధుల్లో నుంచి అది తప్పనిసరిగా వీల్ చైర్స్ కనీసం 1-4 స్ట్రెచ్చర్స్ 1-2 ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. తర్వాత అంబులెన్స్ వచ్చి చాలా పాత పడిపోయింది. అది ఇక్కడ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ కేసు తిరుపతికి తీసుకువెళ్ళాలంటే దాదాపు 2 గంటల పైన పడుతుంది. మధ్య మధ్య ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక తప్పనిసరిగా ఎస్టిమేషన్ కనుక ప్రిపేర్ చేయించి ఎక్కడైనా తీసుకొచ్చి ఏ అంబులెన్స్ అయితే మీకు బాగుంటుందో, ఎందుకంటే నేను తిరుపతిలోకి అంబులెన్స్ నేనే ఏర్పాటు చేశాను. రియా హాస్పిటల్కి అంబులెన్స్ నేనే ఒక బ్యాంకు వారితో మాట్లాడి కెనరా బ్యాంకుతో మాట్లాడి ఒక మంచి కొత్త ఆధునికమైన అంబులెన్స్ నేను అరేంజ్ చేశాను. అలాగే కాళహస్తిలో కూడా సూపరింటెండెంట్ గారు కనుక నాకు ఎస్టిమేషన్ వేయించి ఎలాంటి అంబులెన్స్తో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుందో అది నాకు వెంటనే ఎస్టిమేషన్ ఇస్తే అయితే ప్రభుత్వం దగ్గర నుంచి లేదా ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత డాక్టర్ గారు డ్యూటీలో ఉన్నవారు ఏం సజెస్ట్ చేశారంటే అటెండర్స్ ఇక్కడే ఉంటే పేషెంట్స్కి చాలా మేలు జరుగుతుంది. కనుక క్వార్టర్స్ అడిగారు, అది కూడా తప్పనిసరిగా అది ఏర్పాటు చేస్తాం మంత్రి గారితో మాట చెప్పి నేను ఏర్పాటు చేస్తాను. దానికి కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయించమంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డయాలసిస్ ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో నెఫ్రో ప్లస్లో వాళ్ళ చేతిలో పెట్టారు. ఇటీవల ఇనాగరేట్ చేశారు, పెద్ద భారీ ఎత్తున చేశారు. కాకపోతే ఏంటంటే అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం వలన అది ఎప్పుడు చూసినా అది మూతబడిపోయి ఉంటుంది. ఈరోజు ఇప్పుడు నేను వచ్చి చూసినా కూడా మూతబడిపోయి ఉంది. ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం వలన వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న పేదవాళ్ళ హాస్పిటల్కి డబ్బులు కట్టి వాళ్ళు ఎవరు రాలేరు. కనుక వాళ్ళకి చిన్న వాళ్ళకి రావాల్సిన రాబడి లేకపోతే అది సరిగా డయాలిసిస్ జరగట్లేదు. కనుక ఒకసారి నేను మళ్ళా పునర్పరిశీలన చేయమని చెప్పి ఇక్కడ మంత్రి గారికి మన హెల్త్ మినిస్టర్ కొరకు కూడా నేను చెప్తాను. సో ముఖ్యంగా మస్కిటోస్ చేయకపోతే ఇన్ఫెక్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 1, 2 అంబులెన్స్ తప్పనిసరిగా కొత్తది కావాల్సిన పరిస్థితి ఉంది. 3వది డయాలసిస్ నెఫ్రో ప్లస్ డయాలసిస్ సెంటర్ ఇంత భారీ ఎత్తున పెట్టాం కానీ అది ప్రైవేట్లో పెట్టడం వలన అది ఎవరు శ్రద్ధ తీసుకోకపోవడం వలన ఎప్పుడు చూసినా మూతబడిపోయి ఉంటుంది. కనుక అది ఎవరికి ప్రయోజనం లేకుండా పోతుంది. కనుక నేను అది ఏ విధంగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది బాగుంటుందో నేను చేస్తాను. తర్వాత ఏమైందంటే ఈరోజు వార్డులు చూసేటప్పుడు చాలామంది పేషెంట్స్ ఏం చెప్పారంటే 2 రోజులుగా డాక్టర్స్ ఎవరు మమ్మల్ని వచ్చి చూడలేదు పరిశీలించలేదని చెప్పి బాధ వ్యక్తం చేస్తూ కొంతమంది అయితే బాధ భరించలేక అలా నలిగిపోతూ ఉన్నారు.
డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు అయితే వారుగా వారు బాధ్యత వారు చూసుకున్నారు. ఏమై ఎందుకు డాక్టర్ సార్ లేరంటే, ఈరోజు ఏదో హాస్పిటల్ ఏదో ఫెస్టివల్ పండుగ సందర్భంలో టెంపుల్ డ్యూటీస్ వేశారట, నలుగురు వెళ్ళిపోయారట. నలుగురు వెళ్ళిపోవడం వలన ఇక్కడ పేషెంట్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే బాధ భరించలేరు కనుక నేను సూపరింటెండెంట్ గారితో, నేనే బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి దయచేసి వెంటనే డాక్టర్స్ని కాల్ ఫర్ చేసి పేషెంట్స్ కుంచండి, ఎక్కడ రద్దీ లేదో వాళ్ళని పంపించండి అని చెప్పి నేను చెప్పాను. వారు వెంటనే రియాక్ట్ అవుతానని చెప్పి చెప్పారు. కనుక ఇది కూడా ఇంకా కొంచెం మెరుగుపడితే చాలా బాగుంటుంది. మిగిలిన వాటి కూడా నేను మంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా చేస్తే ఇక్కడున్న కాళహస్తి ప్రజలకు మంచి జరుగుద్దో ఆ విధంగా చేస్తానని చెప్పి మరొకసారి ప్రజలకు తెలియజేస్తాను. ప్రధాన సమస్య ఇక్కడ జనరేటర్ లేదు. దట్స్ వెరీ గుడ్ పాయింట్. ఓకే, టూటీ డాక్టర్లు కనీసం ఏసీ వసతులు లేదు సార్, మాత్రం వరకే ఉంది. మిగిలిన హాస్పిటల్ జనరేటర్ కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం కనుక అందులో ఏదైనా ఆపరేషన్ కూడా చేస్తారు కదా. మరి ఆపరేషన్ చేసినప్పుడు జనరేటర్ లేకుండా ఎలా జరుగుతుంది? సో ఆపరేషన్ ముఖ్యంగా థియేటర్కి ఎట్లా జనరేటర్ కావాలి కనుక మంత్రి గారికి చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్ గారికి కూడా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారికి చెప్తాను. అలాగే శ్రీనివాస్ గారికి కూడా, హెల్త్ మినిస్టర్ కూడా నేను చెప్పి తప్పనిసరిగా ఒకటి చేయవలసింది, నెఫ్రోని డయాలసిస్ సెంటర్ని మంచి ఉపయోగంలో పెట్టించాలా. రెండోది వచ్చి అంబులెన్స్ తప్పనిసరిగా వెంటనే కావాలా. మూడోది వచ్చి జనరేటర్ కూడా చాలా ముఖ్యం. నాలుగోది వచ్చి డాక్టర్స్ ఉన్న వాళ్ళని డ్యూటీలో డిస్టర్బ్ చేయకోకుండా పేషెంట్స్కి ఇబ్బంది లేకోకుండా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను. అలా అలాంటిది ఏమైనా ఉంటే డాక్టర్ గారు చెప్తే ఫ్యాన్లు అలాంటివి అయితే నా నిధుల నుంచి ఇస్తాను. ఫ్యాన్లు అయితే నా నిధుల్లో ఎంపీ నిధుల నుంచి కూడా ఇవ్వగలను నేను, అదే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మెయిన్ ఇవి